చామకూర మల్లారెడ్డి కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వర్యులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో 18 17 8 11 10 7 2 1 3 4వ వార్డులో మున్సిపల్ నిధులు సిఎస్ఆర్ సిడిపి నిధులతో సుమారుగా 320 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే వార్డు 4 లో మసీదు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. లైట్లు కానీ, కబ్రస్థాన్ కంపౌండ్ వాల్ కానీ ఇవన్నీ కూడా ప్రారంభించుకుంటున్నాము. దమ్మయ్యగూడెంలో ఇంతకు ముందు ఎన్నడూ కూడా కాని పనులు ఈ రెండేళ్ల సంది కూడా కరోనా తర్వాత కూడా పర్ఫెక్ట్గా ఒక 20-25 కోట్ల తోటి అన్ని వార్డులలో కూడా మంచిగా పనులు జరుగుతున్నాయి. అదే మాదిరిగా మా చైర్మన్ కానీ, మా వైస్ చైర్మన్ కానీ, మా కౌన్సిలర్స్ కానీ, మా కోఆప్షన్ మెంబర్స్ కానీ, అదే మాదిరిగా ఎన్నో దినాల సంది ఎదురు చూస్తున్న మా ముస్లిం సోదరులు వాళ్లకు కబ్రస్థానకు జాగ లేకుండే దమ్మయ్యగూడెంలో. అసలు హిందువులకు కూడా లేదు, ముస్లింలకు కూడా లేదు. ఇందులో కూడా అక్కడ 2 ఎకరాలు ఇప్పించినాం, ముస్లింలకు కూడా వాళ్ళకు 1 ఎకరా కంపౌండ్ వాళ్ళు కూడా పెట్టిస్తున్నాం. ఇప్పుడే వాళ్ళు బోర్ కూడా అడుగుతున్నారు, ఆ బోర్ కూడా వేయించే బాధ్యత నాదే అని కూడా నేను మనవి చేస్తున్నాను. అదే మాదిరిగా మా ముస్లిం సోదరులు పాత కబ్రస్థానకు లైట్లు లేవు, అవి జాలి లేదన్నారు, ఫెన్సింగ్ జాలి లేదన్నారు, అవి కూడా వేయిస్తారు మున్సిపాలిటీకి వెళ్ళి. ఏది ఏమైనా మనం అందరం కలిసి ఎన్నడూ కాని విధంగా మన దమ్మయ్యగూడెం మున్సిపాలిటీ అన్ని రకాల కూడా ఇన్ని కోట్ల రూపాయలతో కూడా రామ్కి వాళ్ళు కూడా వాళ్ళు 1 కోటి రూపాయలు కూడా వాళ్ళు కూడా మన దమ్మయ్యగూడెం మున్సిపాలిటీకి కానీ, నాగారం మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు, జవాన్ నగర్కు 2 కోట్లతోటి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి వాళ్ళు కూడా పనులన్నీ చేస్తున్నారు. అందరికి కూడా ధన్యవాదాలు సార్. సార్ జరగండి సార్, జరగండి.